ప్రాంక్ చేయబోతున్నాం దయ్యం ప్రాంక్ 99 కదా పంటర్ జనాలు. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాది, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. మేకలు కట్టేం కాదు, నువ్వు కూడా మేక వేసుకుంటావా? ఎందుకు మేకప్ లేకుండా దేని లేకుండా సరే పడుకో, ఏముందిలే ఇంకా. వాళ్ళ డాడీని భయపెడదామని ప్రాంక్ చేయబోతున్నాం దయ్యం ప్రాంక్. 99 కదా పంటర్ జనాలు. వీడి వల్ల అవ్వట్లేదు నేను అందుకే మన ఈ హారర్ ప్రాంక్ లో ముఖ్య పాత్ర పోషించమని నా తమ్ముడు కృష్ణ గారికి చెప్పాడు. ఆడ అందవే అని చెప్పాడు, వచ్చేస్తాడు. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదిక, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్ గా, నాకు అలవాటే సేవల పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అయాన్స్ నువ్వు పక్కన పెట్టేసి మనము కృష్ణ కోసం వెయిట్ చేద్దాం. బాగానే ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తావా? అది రెడీ బాయ్. ఎంత క్లారిటీ ఉంది, ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అన్నా. ఫ్లాష్ బ్యాక్. ఇంత దారుణమైన ఆలోచన నాకు రావడానికి ప్రధాన కారణం ఆ బ్రాండ్ బాగుంది అని విపరీతంగా కమెంట్స్ వచ్చాయి. దానికన్నా ఇది చాలా బాగుండదు అని ఇంకా కమెంట్స్ రావాలి. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. సో దానికి నువ్వేం చేయాలి? దయ్యంలో చేయాలి. వీడు ఏం చేసినావు ఆవరే? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే సరే సరే, నాకు ఒక లైన్ గుర్తొచ్చింది చెప్పడా, ఫీల్ అవ్వడం చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా హీరోయిన్ సుప్రియ అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా హీరోయిన్ సుప్రియ మేకప్ లేకుండా అచ్చం దగ్గర ఉంటుంది మా విష్ణుప్రియ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హరుస్తున్నాడు వేడు, కనీసం అర్థమైన ఇవ్వచ్చు కదా. అర్థమిస్తే నిన్ను చూసి భయపడకూడదు కదా. ఆల్రెడీ లొకేషన్ నుంచి బయలుదేరాడు. తనకి ఏం చెప్పాను తెలుసా? ఈ రోజు నేను ఒక చిన్న వీడియో చేయడానికి బయటకు వెళ్తున్నాను, అది నుంచి అటు వెళ్ళి మా వాళ్ళని కలిసేసి వస్తాను, నువ్వు ఇంటికి వచ్చేసే అని చెప్పాను. నిన్ను పిక్ చేసుకుంటే కొంతసేపు కన్నకు భయంగా ఉంది, ఇవన్నీ చూసి భయపడిపోయి పొద్దున్న జ్వరం వచ్చేస్తే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. భయపడుతున్నాడు
శభాష్ నీకు అన్ని తెలిసిపోతున్నారా? Our people are so excited, she's doing so much, you know, anchoring and nonsense, nonsense, okay? Come on. Hey, what's the pora, re? Wow. So elegant, so cute, just looking like a wow! 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 ఏదో తేడాగా ఉందండి. యూ కాంట్ చీట్ మీ, ఓకే? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్, ఎంత డిస్ట్రాక్టెడ్ ఉంటున్నారు మీరు. హలో సిద్ధు, ఎంత టైం పడుతుంది? సరే సరే, నాకా ఇంకొక 1.5 hours పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఆయన్ని పైన పెట్టేసి పడు. వచ్చేస్తా, కిందకు వచ్చాక నేను చెప్తాను, అప్పుడు లాక్ ఓపెన్ చెప్తాను. బాయ్. ఇదిగో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సైలెంట్గా పడుకుని పోతాను. ఫైన్ పెడదాము ఫ్యాన్ మీద. అది జస్ట్ కెమెరా కనపడేటట్టు రోల్ చేసి పెట్టాను. ఇప్పుడు కెమెరా పెడదండి ఈ ఫోన్. సర్ప్రైజ్ ఎవరికి వచ్చిందని ఉంటున్నాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. సరే సార్, ఇప్పుడు ఏం మ్యాటర్, ఈ గదిలోనే చేస్తున్నాం, లైట్ ఆఫ్ చేస్తాం. కట్బందీగా ప్లాన్ చేసాం మైక్. నేను చెప్తా, దయచేసి నిపుణులు పర్యవేక్షణ, దయచేసి పిల్లలు చిన్న పిల్లలు కూడా చూడకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము. అబ్బా అడిగావు, అడగకూడదు మాట అడిగావు, ఇంకేముంది నా పని గోవిందా. భయపడతారంటవే? మనం భయపడలే ఉన్నాం ముందు. ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళాడు, స్నానం చేసి రాగానే చిచ్చు పడింది. A few minutes later.
భయపడ్డాడు, ప్రాంక్ ఫెయిల్ అవుతుంది కదా. సార్ పడుకో, ఏముందిలే ఇంకా. లెట్స్ బిగిన్ ది షో. ఏంటి ఎట్లా నేను రూమ్ లో వచ్చినప్పటి నుంచి మీరు ఇద్దరు ఇక్కడ ఎక్కడ మందం కింద ఉన్నా నవగ్రహ దరిద్రుడు మొత్తం అంత భయపెట్టగడి అని నవ్వుకుంటూ ఉన్నావు భయపడ్డాడు మొత్తం నీ మొహం చేసి భయపడ్డాడు నా మేకప్ అంతా వేస్ట్ చూడు బొక్క నాకు అర్థం కాలేదు సడన్ గా అటు ఇటు అటు ఇటు నువ్వు ఒకసారి శ్మశానంలో ప్రాంక్ చేసావు కదా తన్నే ఎందుకంటే రివెంజ్ తీర్చుకున్నాను అమ్మంటే అట్లుంటది మనతో దీని మీద మీ స్పందన ఏమిటి అంటే నేను నేను లోపలికి వచ్చినప్పటి నుంచి మీరు కింద నుంచి కెమెరా పెట్టారు బాత్రూమ్ లోకి ఒకటి మిస్ అయిందండి పైన అక్కడ టాప్ యాంగిల్ రాకపోతే ఏమన్నా మొత్తం ప్యాంట్ అయ్యి ఎన్నిపోయి అందులో అందరి ముందు పరుగు పోయిందిగా ఎందుకు అందైతే ఎందుకు నీకు బయటకి వెళ్దాం చెప్పాను కదా అబ్బా మీ మమ్మీ వచ్చారు మధ్యలో చూసారా అమ్మా నేను తీసుకొచ్చా అంటే నా మామూలుగా ఒక్కడే పడుకోవడం భయం ఏదో మధ్యలో కాలుకోవాలి చూసాను ఏం కావాలి మా అమ్మని తీసుకొచ్చింది బయటికి వెళ్ళిపోతే మిస్ అయిపోయిందా మనం ఎంత పడుకుంటాము ప్రాంక్ మిస్ అయిపోతుంది దేవుడు దేవుడు ఎప్పుడు మళ్ళీ అది కూడా రికార్డ్ చేశారమ్మా అన్ని రికార్డ్ చేసామమ్మా మీ మమ్మీ పాపం ఏం సమస్య అమ్మా చెప్తుంది అంటే నువ్వు విష్ణు చూసావు నువ్వు శ్మశానం ప్రాంక్ లో ఓగా భయపడ్డా చూసావు అంత భయం ఏమీ పడలే చూపుకున్నా అంటే మెయిన్ చూపుకోమంటే చాలు అదే భయం చెప్పలేకపోతాను భయపడ్డాడు ఇప్పుడు కాదు ఎలా ఉంటది తెలుసా నైట్ నువ్వు వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంత నిద్రపోకుండా అడ్డు ఇటు తిరుగుతూ ఉంటాడు చూడు నువ్వు నువ్వు కనపడ్డారు ఎలా మీరు చాలా ఇష్టం కాఫీ పన్నెండు గంటలకు మీరు అందరు
ఇలానే వెళ్తావా ఇంటికి నువ్వు? లేదు, మేకప్ చేద్దాం కట్. మొత్తానికి నేను చెప్పినట్టుగా విష్ణు మోహన్ చూసే భయపడ్డాడు. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలుపండి. ఇంకా భూమి నుంచి వీడియోలు చేస్తాం, ప్రాంకులు చేస్తాం, సిద్ధు గారిని పూజిస్తాం. నువ్వు నాతోనే ఉండాలి, నా టీం. ఓకే, మనతో పక్కన పెట్టి నువ్వు మళ్ళీ నన్ను ఎప్పుడన్నా ప్రాంక్ చేసావు అనుకో. చెయ్యను, చేసినా చెప్పను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఇంటికి కూడా దెయ్యాలాగా వస్తాం. ఫ్యాన్ మీద కెమెరా పెడతాం. థాంక్యూ ఆల్, బై బై, గుడ్ నైట్, డివిల్ నైట్.